మాతృదేవి శారదామాత, వక్రతుండ మహాకాయ, కోటిసూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. భగవంతుడు మనస్సులో సంపద వంటివాడు. ఆయనను ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో ఆయన వారి సొంతమవుతారు. హృదయ పద్మములో కొలువై ఉన్నది, సత్యమే మూర్తీభవించినది, సకల ధర్మ సమన్వయమూర్తిగా బాసిల్లుతున్నది, శ్రీరామకృష్ణుల అమృత జీవనంతో పరిపూర్ణమైనది, త్రిలోక జననిగా ఆశ్రమదాయినిగా విరాజిల్లుతున్న శారదామాతను సదా ధ్యానిద్దాం. ఒక స్త్రీ జీవితం ఎంతటి మహోన్నత స్థితులను చేరుకోగలదో మాతృదేవి శారదామాత జీవితం చెబుతుంది. శారదామాత కలకత్తా పట్టణంలో జయరాంబాటి అన్న గ్రామంలో 1853 డిసెంబర్ 22న శ్యామసుందరీదేవి శ్రీరామచంద్ర చటర్జీలకు ప్రథమ పుత్రికగా జన్మించారు. కాస్త చదవను రాయను నేర్చుకున్నారు. 5 సంవత్సరముల ప్రాయంలో 23 సంవత్సరముల రామకృష్ణుల వారి సహధర్మచారిణి అయినారు. 19వ సంవత్సరం నుండి దక్షిణేశ్వర కాళికాలయంలో గురుదేవులు రామకృష్ణ పరమహంస గారితో కలిసి జీవించారు. భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస గారితో కాలాంతరంతో లభించిన సాంగత్యము, సంస్కారయుత ఉన్నత స్థితిలో నెలకొని ఉన్న మాతృదేవికి స్వాభావిక విద్యగా పరిణమించారు. గురుదేవులకు ఆయన భక్తులకు వంట వార్పు మాతృదేవి చూసుకునేవారు, జపధ్యానాదులు అనుష్ఠించేవారు. ఆమె నహభక్తులో గోలప్మ యోగినీమాలతో కలిసి ఉండేవారు, జగద్దాత్రి పూజ చేసేవారు. ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని కోసం చేసేటప్పుడు అది ఆధ్యాత్మిక సాధన అవుతుంది. శారదామాత సేవా సాధన నిర్వహిస్తూ ప్రతిరోజు ఇంటి పనుల మధ్యలో 100 జపం చేసేవారు. గురుదేవులు షట్చక్ర సాధన, కుండలనీ యోగ సాధన లాంటి వాటిని వారే స్వయంగా చిత్రాలు గీసి మాతృదేవికి శిక్షణ ఇచ్చేవారు. సమాధి స్థితి లాంటి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతులను మాతృదేవి చవిచూశారు. దక్షిణేశ్వర కాళికాలయంలో గడిపిన రోజులలో గురుదేవుల ఆదర్శాన్ని పుణికిపుచ్చుకున్నారు. గురుదేవుల వద్ద పొందిన శిక్షణ ఆధ్యాత్మిక సాధనల వల్ల దివ్య గంభీరాలు ఉట్టిపడే వినమ్రశీలిగా మాతృదేవి ఉండేవారు. 1886 ఆగస్టు 16 గురుదేవులు మహాసమాధి చెందారు. మాతృదేవి వెడల్పాటి ఎర్రంచు చీరను, బంగారు గాజులు, బంగారు అడ్డిగా ధరించేవారు. గురుదేవుల మహాసమాధి తర్వాత చీరలో ఎరుపు రంగు అంచును చించివేయ ప్రయత్నించారు. గురుదేవులు రామకృష్ణ పరమహంస గారు సాక్షాత్కరించి, ఏం చేస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళిపోయాను, ఒక గది నుండి మరొక గదికి వెళ్ళాను, అంతకంటే మరేమీ కాదు అన్నారు. గురుదేవులు జనన మరణాలకు అతీతులని ఆ అనుభవం మూలంగా గ్రహించి గాజులను, సన్నని ఎర్ర అంచు చీరలను ధరిస్తూ వచ్చారు. మాతృదేవి గురుదేవుల మహాసమాధి అనంతరం కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలు దర్శించారు. బృందావనంలో 1 సంవత్సరం ఉన్నారు. శారదామాత జీవితం పూజ, ధ్యానం, జపం లాంటి ఆధ్యాత్మిక అనుభూతులతో వెల్లివిరిసింది. బృందావనంలో మైళ్ళు కాలునడకననే ఆమె ప్రదక్షిణం చేశారు. రాధారమణ ఆలయాన్ని దర్శించి, భగవాన్, ఇతరుల తప్పుల్ని ఎంచే నైజాన్ని నాలో నుండి తొలగించివి, ఇతరులలో లోపాలు నేనెన్నడూ చూడకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు అని హృదయం ద్రవించే రీతిలో ప్రార్థించేవారు. మాతృదేవి శారదామాత జీవితంలో ఈ సుగుణం అన్ని సుగుణాలకు శిఖరాగ్రంగా అమరింది. తమ సంశయాలను, అడిగిన జిజ్ఞాసులకు అద్భుత సమాధానాలిచ్చేవారు. సన్యాస దీక్షలు ఒసగేవారు, మంత్రదీక్షలు ప్రసాదించేవారు. తెలివితేటలు, వీరము, ఉన్నత ఆదర్శాలు కలిగిన స్త్రీలు, మైత్రి, గార్గేయీ లాంటి స్త్రీలు ప్రస్తుత సమాజానికి అవసరమని, శారదామాత కేంద్రమవుతారని వివేకానంద స్వామి వారు సెలవిచ్చారు. భగవంతుని పట్ల అచంచల విశ్వాసం ఉంచి
సహనంతో గడుపుతూ తమ జీవితాన్ని తపోమయంగా మలచుకున్నారు. ఆవేదన కష్టాలు ఎదురైనప్పుడు గురుదేవుల దివ్య దర్శనం కలిగేవి. మాతృదేవి జీవితంలో ప్రాధాన్యం వహించే ప్రదేశాలు నాలుగు: దక్షిణేశ్వరం, ఫుద్బోధన్, జయరాంబాటి, కోల్సారా. గురుదేవుల ఆజ్ఞతో శారదామాత వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్న వారిలో స్వామి త్రిగుణాతీతానంద ఒకరు. మాతృదేవి ఛాయాపటాన్ని కూడా చూడని వారు ఆమెను స్వప్నంలో దైవంగా దర్శించి ఉన్నారు. స్వప్నంలో ఆమె వద్ద ఏ మంత్రాన్ని స్వీకరించారో ఆ మంత్రాన్ని ఆమె వారికి దీక్షగా ఇవ్వటం వారికి అనుభవేక వేద్యం. మంత్రదీక్ష వలన నిశ్చయంగా పరిపూర్ణ స్థితిని పొందవచ్చు అని మాతృదేవి చెప్పేవారు. సన్యాసులకు, గృహస్థులకు మంత్రదీక్షనిచ్చి వారిని ఆధ్యాత్మిక పదంలో పయనింపజేసేవారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రామకృష్ణ సంఘ బాధ్యతను స్వీకరించారు. సన్యాస శిష్యుల కోసం గురుదేవుల కటాక్షంతో బేలూరు మఠం వెలిసింది. బారానగర్లో రామకృష్ణ మఠం వెలిసింది. అందరూ శారదామాతను సంఘజననీ అని కీర్తించేవారు. చారిత్రక ప్రాముఖ్యాన్ని పొందిన సంఘానికి సారథిగా సహనంతో వైరాగ్యంతో జీవించిన శారదామాత లోకానికి ఆదర్శమై జీవించారు. కలకత్తాలో మాతృదేవి కోసం ఉద్బోధన్ భవన్ నిర్మించబడింది. రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శి మాతృదేవి సేవకులు అయిన స్వామి శారదానంద కట్టించారు. వంగమాస కార్యాలయం ఉద్బోధన్. సన్యాస భక్తులు కింద ఉండేవారు. పత్రిక పేరు కూడా ఉద్బోధన్. మాతృదేవి, ఆమె శిష్యులు అందరూ పైన గదిలో నివసించేవారు. మేలి ముసుగు కప్పుకొని భక్తులతో మాట్లాడేవారు శారదామాత. జయరాంభాటిలో ఇల్లు ఉండేవి. కోల్సారాలో మఠం రూపుదిద్దుకున్నది. మాతృదేవి గురుదేవుల చిత్రపటం ఉండే పూజా మందిరంలో నివసించేవారు. ఉభయకాల నైవేద్యం అర్పించేవారు. గురుదేవులకు తమలపాకులతో చిలకలు చుట్టి సమర్పించేవారు. పూజా కార్యక్రమము సన్యాస శిష్యులు చూసుకునేవారు. మాతృదేవి అవ్యాజ ప్రేమకు అర్హతల తారతమ్యం లేదు. ఆమె నిష్కల్మష నైజం కఠిన హృదయాలను సైతం ద్రవింపచేస్తుంది. భగవంతుని అద్భుతాలన్నీ నిజానికి ప్రశాంతంగానే ఉంటాయి. అవి మన ఎరుక లేకుండానే మన జీవితంలో చొరబడతాయి. సోదరి నివేదిత అమ్మాని మాతృదేవిని పిలిచేవారు. మాతృదేవి కామర్పకూరు వెళ్లేటప్పుడు గురుదేవులకు నమస్కరించి వెళ్లేవారు. సూర్యచంద్రులు పాతాళంలోకి కుంగిపోవచ్చు, భూమి అపసవ్యంలోకి తిరగవచ్చు, కానీ మాతృదేవి మాట వృధా కాదు అని భక్తులు అనుకునేవారు. మాతృదేవికి తీవ్ర వ్యాధి వచ్చినప్పుడు సింహవాహిని సమక్షంలో ప్రాయోపవేశం చేశారు. ప్రార్థన నెరవేరేదాకా నిరాహారంగా ఉండటం జరిగింది. సింహవాహిని జాగృద్దేవత. హరిబోల్ హరిబోల్ అని అనేవారు మాతృదేవి. నాగమహాశయను గురుదేవుల భక్తులు వచ్చారు. విస్తరాకులో మాతృదేవి ప్రసాదం ఇచ్చారు. మాతృదేవి ఇచ్చినందున విస్తరాకును కూడా పవిత్రంగా భావించి తినేశారు. దుఃఖం దుఃఖం సదా దుఃఖమే, భగవంతుని ఎంత ప్రార్థించినా దుఃఖాలకు అంతం లేకుండా ఉన్నది అని ప్రతి ఒక్కరూ చెబుతుంటారు. కానీ దుఃఖం అనేది భగవంతుని అనుగ్రహం, వరప్రసాదం, కరుణకు చిహ్నం అని భగవత్ సాక్షాత్కారానికి తపశ్చర్య అవశ్యం అని మాతృదేవి చెప్పేవారు. మాతృదేవి దక్షిణేశ్వరానికి నడిచి వెళ్ళేటప్పుడు బందిపోటు దొంగ తారసపడ్డారు. మాతృదేవి భయపడి నాన్నాని సంబోధించారు. బందిపోటు భార్యను అమ్మాని సంబోధించారు. వారు మాతృదేవికి నిజమైన తల్లిదండ్రులలాగే సాగనింపారు. మాతృదేవి తమ ప్రేమ శక్తితోనే బందిపోటు మనస్సు మార్చగలిగారు. గురుదేవులు ధనాన్ని తాకితే చేతులు కొంకర్లు పోయేవి అని భక్తులతో అమ్మ చెప్పేవారు. తమ ఆధ్యాత్మిక సాధనలకు భరతవాక్యంగా గురుదేవులు మాతృదేవిని శారదామాతను రాజరాజేశ్వరిగా పూజించారు. దైవాన్ని ఆవాహన చేసి పూజించే కలశము, ఆయన చిత్తరువు, విగ్రహము అన్నీ దైవం కిందనే పరిగణించబడతాయి. భగవంతుడు ఒక్కడే అన్న సత్యం చెప్పేవారు. భక్తులకు కుండలినీ జాగృతమైన కుడివైపు నుండి నాదం వినిపిస్తుంది, మనస్సే గురువవుతుంది అని మాతృదేవి చెప్పేవారు. గురు శిష్యులు కలిసి జీవించరాదు. ఎందుకంటే గురువు దైనందిక జీవితం పరిశీలించినట్లయితే శిష్యులు గురువుని సామాన్య వ్యక్తిగా పరిగణిస్తారు. అందుకని అప్పుడప్పుడు గురువుల సాంగత్యంలో ఉపదేశాలు స్వీకరించటం మంచిది అని శారదామాత సెలవిచ్చేవారు.
శారదామాతను ముక్తకేసి విరబోసుకున్న జుట్టు కలది అని పిలిచేవారు. సిద్ధమంత్రమంటే సిద్ధించిన మంత్రం. దైవానుగ్రహాన్ని, దర్శనాన్ని సిద్ధింపచేయటమే ఆ మంత్ర లక్ష్యం. మంత్రాన్ని నిర్విరామంగా హృదయపూర్వకంగా జపించటం మూలాన లక్ష్యం సిద్ధించినప్పుడు ఆ మంత్రం శక్తివంతంగా పనిచేసి సిద్ధ మంత్రమవుతుంది అని శారదామాత చెప్పేవారు. వంగదేశంలో ఆశ్వయుజ పౌర్ణమి రోజు లక్ష్మీ పూజ చేస్తారు. రాత్రంతా లక్ష్మీదేవి కోసం ఎదురుచూస్తూ జాగరణ చేస్తారు. మహాలక్ష్మి వారి ఇండ్లకు విజయం చేస్తుందని ఐతిహ్యం. దానిని కోజాగృతి, కోజాగరీ వ్రతం అంటారు. మాతృదేవి ఆధ్వర్యంలో జరిగేది. దుర్గాపూజ కూడా చేసేవారు. నీ అభ్యాసంలోనూ, మాటలోనూ, చేతలలోనూ నిజాయితీగా వ్యవహరించు. సత్యనిష్ట, ప్రేమ, నిజాయితీతో వ్యవహరిస్తే నీవు ఎంత ప్రసిద్ధుడవో అప్పుడు గ్రహిస్తావు. ఇతర ఆలోచనలు నెట్టివేసి నీ హృదయాంతరముల నుండి ఎలుగెత్తి ప్రార్థిస్తే తప్పక ఆలకించి అనుగ్రహిస్తారు అని భక్తులకు ఉపదేశించేవారు. మానవ గురువులు మంత్రాన్ని ఉపదేశిస్తారు. జగద్గురువు మంత్రాన్ని ప్రాణంతో ఇస్తారు. అందుకు మనస్సు సానుకూలంగా ఉండాలి. స్వకీయ భావం విడనాడటం మన చేతుల్లో లేదు. నైజాన్ని వీడి భగవంతుని అన్వేషించే వారి పాదాలకు నమస్కారం అని అనేవారు. మలయ మారుతం వీచినప్పుడు చేవగల చెట్లన్నీ చందనం చెట్లగా మారినట్లే భగవంతుని కృప కలుగుతుంది అనేవారు. స్వామి వివేకానంద సప్తర్షులలో ఒకరి అంశగా జన్మించారని గురుదేవులు చెప్పేవారు. చేతులలో పువ్వులు పుచ్చుకొని ఒకరికి నమస్కరిస్తే వారికి నమస్కరించినట్లే. దైవాన్ని ఆ పూలతో అర్చించరాదు అనేవారు. స్వామి అంబానంద పాదాలకు ఎవరైనా నమస్కరిస్తే నా తలకు నమస్కరించండి, నా తల మాతృదేవి పాదాలను స్పృశించినది అని అనేవారు. మాతృదేవి పాదతీర్థం, కలకండ ప్రసాదం అందరికీ ఇచ్చేవారు. సిస్టర్ నివేదితను చూసి ఆనంద స్వరూపిణివైన ఆదిశక్తి రూపమే నీవు అని అనేవారు. నేను ముక్తినివ్వడానికి వెనుకాడను, కానీ భక్తినివ్వడానికి వెనుకాడుతాను అనేవారు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఎర్రని పువ్వులు, మల్లె పువ్వులు కలిపి గుచ్చి ఏడుపేటల దండను మాతృదేవి కాళీమాత అలంకారానికి పంపారు. గురుదేవులు స్వయంగా కాళీమాతను అలంకరించి, ఆహా, దేవి నల్లని కంఠంలో ఈ పువ్వుల హారం ఎంత బాగుంది అని, మాతృదేవిని రమ్మని జగజ్జనని ఎంత అద్భుతంగా ఉందో అని కాళీమాత సన్నిధిలో భావ పారవస్యంగా పాడుతూనే ఉన్నారు. కాళీమాత అనుగ్రహం ఎంత పారవస్యమో కదా. 1920వ సంవత్సరం జూలై 20వ తేదీ కాలా జహార్ అనే జ్వరంతో బాధపడుతూ మాతృదేవి తుదిశ్వాస విడిచారు. వచ్చిన వారందరికీ, రాని వారందరికీ, ఇకపై రాబోతున్న వారందరికీ, నా బిడ్డలందరికీ నా ప్రేమాభిమానాలు తెలియచెయ్యండి. నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి అని మానవాళికి అంతిమ సందేశమిచ్చారు. మాతృదేవిని ఊరేగింపుగా బేలూర్ మఠానికి తీసుకెళ్లి గంగా తీరంలో దహనం చేశారు. ఇప్పుడు అక్కడ అందమైన దేవాలయం ఉన్నది. కరుణయే నిండిన నేత్రాలు కలది, అనురాగ మనస్విని, చిరుదరహాసాలు వెదజల్లున్నది అయిన శారదామాత దివ్య పాదాలకు ప్రణామములు. గురుదేవులు, మాతృదేవి కృప అవిరళ సుధారస ధరగా మనపై వర్షించుగాక. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. Please like, share, comment and subscribe to KC Telugabbai Vlogs.